వంగవీటి రాధ అనూహ్య నిర్ణయం, ఇండిపెండెంట్ గా పోటీ. ఎంత లేదన్నా ఏపీలో కుల రాజకీయాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడు వర్గాలుగా విడిపోయిన ఏపీలో రాజకీయాలు మొత్తంగా మూడు వర్గాల చుట్టూతోనే తిరుగుతున్నాయి. అధికార పార్టీ కమ్మ సామాజిక వర్గం కాగా, ప్రధాన విపక్షం వైసీపీ రెడ్డి సామాజిక వర్గం గాను, ఇక పవన్ పార్టీ జనసేన కాపు వర్గం గాను ప్రజలు చూస్తున్నారు. ఆ నాయకులు కూడా ఆయా వర్గాలకు చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటిపై ఎవరు లెక్కలు ఎలా ఉన్నా ఇది నిజం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జరిగే ట్రయాంగిల్ ఫైట్ నేపథ్యంలో ఏ వర్గానికి ఆ వర్గం ఆయా పార్టీలకు ఛాన్స్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని విజయవాడ ప్రాంతంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఇటీవల కాలంలో తీవ్ర వివాదాస్పదంగా మారిన నియోజకవర్గం గగవాడ సెంట్రల్. ఇక్కడ నుంచి ప్రముఖ వ్యాపారి బోండా ఉమ్మ గత ఎన్నికల్లో విజయం సాధించాడు. అయితే తర్వాత కాలంలో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ప్రజలను చులకనగా చూడడం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లకపోవడం, భూకబ్జాలు వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయినా కూడా చంద్రబాబు బోండా ఉమ్మ స్వేచ్ఛను ఏనాడు అడ్డుకోలేదు. టీడీపీలో కాస్త గొంతున నాయకుడిగా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందడంతో బోండా ఉమ్మను చంద్రబాబు ఎప్పుడూ ప్రశ్నించలేదు. ఇక వచ్చే ఎన్నికల విషయానికి వస్తే విజయవాడ సెంట్రల్ నుంచి మళ్లీ బోండానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇక్కడ మరో ప్రధాన పార్టీ వైసీపీ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఛాన్స్ ఇప్పటికే ఖరారైంది. ఇక ఇదే టికెట్ ను ఆశించిన కాపు వర్గానికి చెందిన వంగవీటి రాధాకు వైసీపీ అధినేత జగన్ మొండి చేయి చూపడంతో పరిస్థితి యూటర్న్ తీసుకుని రేపో మాపో జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికీ బెజవాడలో పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే వంగవీటి రాధాను చేర్చుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. రాధా విషయంలో పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ నెల 26వ తేదీన వంగవీటి రంగ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని వంగవీటి రాధ భావిస్తున్నారు. ఈ సందర్భంగానే ఆయన బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. విజయవాడ నగరంతో పాటు జిల్లా రాష్ట్ర స్థాయి కాపు నాయకుల్ని సమీకరించి భారీగా బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ సందర్భంగానే ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు వంగవీటి రాధ ఇండిపెండెంట్ గా బరిలో దిగితే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరికి పడతాయనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఆ సామాజిక వర్గం ఓట్లలో ఎక్కువ శాతం రాధాకు పడే అవకాశం ఉందని, ప్రజల్లో రాధాకు సింపతి పెరిగిందని అంటున్నారు. ఇదే జరిగితే కాపు సామాజిక వర్గానికే చెందిన బోండా ఉమాకు పడే ఓట్లలో గండి పడడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంలో 40,000 పైగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గం ఓటర్లు మల్లాది విష్ణు వైపు మొగ్గు చూపే ఛాన్సులు ఉన్నాయి. వంగవీటి రాధ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే జనసేనతో కలిపి మొత్తం ఇక్కడ 4 అభ్యర్థులు అవుతారు. వీరిలో ఒక మల్లాది విష్ణు మినహా మిగిలిన 3 ఒకే సామాజిక వర్గం చెందిన వారు అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కాపు సామాజిక వర్గం ఓటర్లను ఆ 3 అభ్యర్థులు చేర్చుకునే పరిస్థితి ఉంది. ఇది సహజంగానే మల్లాది విష్ణుకు మేలు చేకూర్చే అంశంగా మారుతుందనడంలో సందేహం లేదు.